శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు జన్మదరిద్రం అంటే ఏంటో జన్మదరిద్ర దోషం పోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజ సిద్ధంగా చాలామందికి ఎప్పుడు ధనం చేతులు మారుతూ ఉంటుంది కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు రోజూ డబ్బులు చూస్తూ ఉంటారు రోజు ధనం చేతులు మారుతూ ఉంటుంది అవసరానికి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు ఇలా మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మీకు బాగా అవసరమైనప్పుడు మాత్రం చేతులు రూపాయి ఉండదు అర్జెంటుగా ధనం కావాలంటే మాత్రం ధనం ఉండదు దీన్నే దారిద్ర్య దోషం అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మ దారిద్ర దోషం పోవాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జన్మ దారిద్ర్య దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ జన్మ దారిద్ర్య దోషాలు పోవాలంటే వీలైనప్పుడల్లా శివుడికి విభూతి కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండాలి విభూతిర్భూతిరైశ్వర్యం అంటుంది శాస్త్రం ఎవరైనా సరే ఇంట్లో శివలింగం ఉంచుకొని ప్రతిరోజు కానీ లేదా ప్రతి సోమవారం కానీ ఈశ్వరుడికి ప్రత్యేకంగా పూజ చేస్తూ విభూతి కలిపిన నీళ్లతో అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం వల్ల జన్మదరిద్ర దోషాలన్నీ పోతాయి అలాగే పదహారు శుక్రవారాలు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి ఆలయంలో భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి ఇలా చేస్తే కూడా మీకు అవసరానికి ధనం చేతికంది జన్మదారిద్ర దోషాలన్నీ తొలగిపోతాయి జన్మ దారిద్ర్య దోషాలన్నీ తొలగింపజేసే శక్తి అరిసెలకు ఉంది అందుకే ఎప్పుడైనా సరే ఇంటి యజమాని మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు చేయించుకొని ఆ అరిసెలు దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఒక్కసారి జన్మ నక్షత్రం ఉన్న రోజు అరిసెలు ఇస్తే మీకున్న జన్మదరిద్ర దోషాలన్నీ తొలగిపోతాయి అవసరానికి ధనం చేతికి అందుతుంది అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ప్రతిరోజు కూడా కొద్దిగా చిటికడు ఉసిరిక పొడి నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఉండాలి అలాగే ప్రతి శుక్రవారము కూడా మీరు ఇల్లు తడిగొడ్డ పెట్టేటప్పుడు నీళ్లలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా తడిగొడ్డ పెట్టుకోండి ఇలా చేస్తే ఇంట్లో యజమానికి జన్మ జన్మదరిద్ర దోషాలని తొలగిపోతాయి అవసరానికి ధనం చేతికి అందుతుంది అలాగే ఇంటి యజమాని జన్మ నక్షత్రం ఉన్న రోజు బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి అలా జన్మ నక్షత్రం ఉన్న రోజు బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెడితే కూడా జన్మ జన్మాంతర దోషాలన్నీ తొలగిపోయి జన్మ దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఇంట్లో అష్టలక్ష్ముల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఇంటి యజమాని ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ అష్టలక్ష్ముల చిత్రపటానికి నమస్కారం చేసుకుని కార్యనిమిత్తమై బయటకు వెళుతూ ఉన్నట్లయితే అన్ని రకాలైనటువంటి జన్మదారిద్ర్య బాధలు తొలగిపోతాయి కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి జన్మదారిద్ర్య దోషాలను తొలగింపజేసుకుని అవసరానికి ధనం చేతిలో ఉండేలా చూసుకోండి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక